చిత్తూరు జిల్లా మదనపల్లి సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం సీపీఎం పోరాటం చేయడానికి సన్నద్ధమవుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రాంత ప్రజలందరికీ సీపీఎం పార్టీ తరఫున నమస్కారాలు. సీపీఎం పార్టీ చాలా రోజుల నుంచి చాలా సమస్యలపైన, ప్రజలపైన నిరంతర పోరాట దిశలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మదనపల్లి ప్రాంతంలో కూడా కార్మికులు చాలామంది, చేనేత కార్మికులు, హమాలీ కార్మికులు, ఆటో కార్మికులు కూడా పక్షాన నిరంతరం సిపిఎం పార్టీ పోరాటాలలో ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా నిన్న మదనపల్లి పట్టణ మహాసభలో కూడా నూతన కమిటీగా నేను పార్టీ కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డిని నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ అందరినేవా కాలువ, మదనపల్లి ప్రాంత నీటి సమస్య, ఈ చేనేత కార్మికుల ఇళ్ల సమస్యలని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ 1 సెంటే ఇస్తుంది. అయితే సిపిఎం పార్టీగా 3 సెంట్లు ఇవ్వాలని, కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని కూడా మా ముందర డిమాండ్స్ ఉన్నాయి. అదే మదనపల్లి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఈ బీటీ కాలేజీని కూడా యూనివర్సిటీగా ప్రభుత్వమే గుర్తించాలని, అదే మదనపల్లి టౌన్ని ఇప్పటికీ దాదాపు మదనపల్లి పట్టణం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోడ్లు ఎక్కడ కూడా ఎక్స్చేంజ్ చేసిన రోజు లేదు. ఇవన్నిటిని కూడా రోడ్లని పరిష్కారం చేసి సిగ్నల్ లైట్స్ అన్ని టౌన్ తీసుకొచ్చేలాగా సిపిఎం పార్టీ ముందుండి ప్రజలకు న్యాయబద్ధమైన పోరాటానికి ముందుంటామని, అదేవిధంగా మదనపల్లి పట్టణ ప్రజలు కూడా సిపిఎం పార్టీని ఆదరించాలని మేము పేరు పేరున ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. సిపిఎం పార్టీ ప్రజల తరఫున నిజాయితీగా ఉండడమే కాకుండా వాళ్ళకు జరుగుతున్నటువంటి దౌర్జన్యాల పట్ల ఎదిరించి నిలబడి అనేక పోరాటాలు, ఉద్యమాలు ఈ మధ్యకాలంలో చేసింది. దాని ఫలితంగా ప్రభుత్వం కూడా చాలా నిర్బంధాన్ని సిపిఎం మీద విధించి కార్యకర్తల మీద కేసులు పెట్టడం, పార్టీ వైపు జనం రాకుండా ఆటంకాలు చేయడం, ఎన్ని చేసినా ఈరోజు మదనపల్లి పట్టణం ప్రజల తరఫున నిలబడే అత్యున్నతమైనటువంటి పార్టీగా నిలబడింది. రాబోయే కాలంలో కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూనే ప్రజలని మరింత పార్టీలోకి మమేకం చేసుకోవడానికి సిపిఎం ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే నూతన కమిటీని ఎన్నుకున్నాం. ఈ నూతన కమిటీ ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు కూడా గతంలో లాగానే ఆదరించి అన్ని విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అన్నీ అందించి పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజలు సహకారం అందివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మదనపల్లి పట్టణానికి సంబంధించి తాగునీటి సమస్య, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య, విద్యా వైద్య సౌకర్యాల కోసం ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలకు అందివ్వాలని, వారపు సంతలో అక్రమ నిర్మాణాలు దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం గతంలో చేసాం, దానికి ఇంకా కొనసాగింపుగా మేము చేయబోతున్నాం. కానీ ప్రభుత్వం వెంటనే అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ యార్డును విశాలమైనటువంటి ప్రాంతానికి, పట్టణానికి దూరంగా మార్చాలి. అక్కడ ఈ కూరగాయలు, తర్వాత పండ్లు సంబంధించిన మండీలు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడం ద్వారా మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్య మీద దాంతోపాటుగా ఈరోజు ట్రాఫిక్లో ఉన్నటువంటి రోడ్డు డివైడర్ వేయడం కానీ, సిగ్నల్ లైట్లు కానీ, హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిర్మించడం కానీ, ఇట్లాంటి సమస్యల మీద రాబోయే 3 ఏళ్ల కాలం పాటు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమీకరించి ఉద్యమించడానికి పార్టీ సిద్ధపడుతూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన తీర్మానాలు కూడా చేశాం. ఈ సమస్యల మీద ప్రజలందరూ కూడా కలిసి రావాలని, నూతన కమిటీని ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన మదనపల్లి, తమ్మలపల్లి, అయితే పీలేరు, గోనూరు ఏరియాలో చాలా తీవ్రమైనటువంటి కరువులో ఎల్లప్పుడూ మునిగి తేలుతుంటాయి. ఈ ప్రాంతానికి వరదాయిని అని చెప్పేసి హంద్రీనివా ప్రాజెక్టును దాదాపు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ప్రతిపాదన చేసి చేశారు. అది 4 సంవత్సరాల ముందే పూర్తయింది. నీళ్లు వచ్చినాయి. మదనపల్లి ప్రాంతానికి కానీ, తమ్మలపల్లి ప్రాంతానికి నీరు చూడడానికే ఉపయోగపడినాయి కానీ అది తాగునీటికి కానీ, లేకపోతే సాగునీటికి అసలు రాలేదు. ఎందుకంటే అనంతపురం జిల్లా దాటుకొని నీళ్ళు ఇక్కడికి రానిలేదు. చూడడానికి తప్ప ఉపయోగించుకోవడానికి రానిలేదు. అందువల్ల 4 సంవత్సరాల అనుభవంలో తేలింది ఏంటంటే హంద్రీ నీటి ఆ ప్రాజెక్టు వల్ల చిత్తూరు జిల్లాకు ఏమాత్రం ఉపయోగం లేదు అనేది తేలిపోయింది. అందువల్ల గవర్నమెంట్ తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్ ఒక మంచి పథకమే రూపొందించింది. అదేమిటంటే గాలేరు నగరి పథకంలో భాగంగా ఉన్నటువంటి కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ నుంచి గండికోట తమ్మలపల్లి మధ్య ఒక లింక్ కెనాల్ ఏర్పాటు చేసి దాని ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు. చెప్పాలంటే ఇది మంచి పథకము. అట్లయితే దాదాపు 15 నుంచి 20 టీఎంసీలు చిత్తూరు జిల్లాకి ఇచ్చే అవకాశం ఉంది, అది జరుగుతుంది. అయితే వీళ్ళు పథకాలు రూపొందించే సంవత్సరం అయింది. ప్రత్యామ్నాయం అని చెప్పేసి అక్కడ ఫీల్డ్ మీదకి వచ్చారు మినిస్టర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అట్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి పరిశీలన చేశారు. ఈ పలానా చోట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పేసి ముదివేడి దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అట్లే పుంగనూరు దగ్గర 2 రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నీ ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఆచరణలకి ఏమి ఇంతవరకు రాలా, ఇంతవరకు దానికి ఒక రూపాయి కేటాయించింది లేదు, పనులు ఎత్తుకునేది లేదు, టెండర్లు పిలిచింది లేదు. ఎందుకంటే అదేదేదో తెలంగాణ గవర్నమెంట్ అడ్డమేసేసింది, అది ఇది రకరకాల కథలు చెప్తున్నారు. అంటే ఏది ఏ పని చేస్తే వేరే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం, అంటే శ్రీశైలంతో లింక్ ఉన్నటువంటి, శ్రీశైలం డ్యామ్తో లింక్ ఉన్నటువంటి పక్కన తెలంగాణతో ఇబ్బంది వస్తుందని తెలియదా అని తెలుసు. అయినా సరే ఏదో చెబుతున్నామని చెప్పి జనాన్ని మభ్య పెట్టాలా, అది పనులు జరగడం కన్నా డబ్బులు ఖర్చు కాకుండా చూసుకోవాలా. ఈ డబ్బులు వాళ్ళ ప్రయారిటీ వేరేగా ఉంది, జగన్ గవర్నమెంట్ ప్రయారిటీ మా రాష్ట్ర బడ్జెట్ డబ్బులు వేరే ప్రయారిటీకి అక్కడ ఖర్చు పెట్టాలనుకుని, అందువల్ల జనాన్ని నమ్మించడం కోసం మేము ఏదో ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ వేరే రకరకాల సమస్యల వల్ల కట్టలేకపోతున్నామని చెప్పి జనాన్ని నమ్మించి భ్రమంలో ముగించేదానికి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే ఉదాహరణకు ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నారు వాళ్ళందరికీ గవర్నమెంటే ఉండి మార్కెట్కి వచ్చి నేరుగా కొనుగోలు చేసి రైతుల దగ్గర గిట్టుబాటు ధర ఇచ్చి ఆ రైతులను కాపాడుతున్నటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందువల్ల ఈ విధంగా మొత్తం రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యలు, అట్లే చదువుకున్న ఉద్యోగులు, ఇక్కడ ఐటీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి బెంగళూరు దగ్గర ఇక్కడ ఐటీ హబ్ పెట్టాలని దాదాపు మేము 15 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఇక్కడ రకరకాల ఏదో పథకాలు చెప్తున్నారు, కానీ మదనపల్లి ప్రాంతం గురించి ఇంత ముందు గవర్నమెంట్ పట్టించుకోలేదు, చంద్రబాబు గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన జగన్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. అందువల్ల మేము ఇక్కడ పరిశ్రమలు, పబ్లిక్ రంగ ఆధ్వర్యంలో పరిశ్రమలు పెద్ద పెద్దకు 5,000 నుంచి 10,000 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన పరిశ్రమలు పెట్టాలా, వెంటనే ఐటీ హబ్ ప్రారంభించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న పట్టణ మహాసభ జరిగింది. మహాసభలో ప్రభాకర్ రెడ్డి గారిని కొత్త కార్యదర్శిగా ఒక 7 మందితో కమిటీని ఏర్పాటయ్యి ఉంది. కాబట్టి ఈ కమిటీ ప్రజా సంస్థల మీద తీసుకొని ముందుకు వస్తుంది. పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మొత్తం సహకరించి ఈ కమిటీకి, ప్రభాకర్ రెడ్డి గారు అదుర్లో పనిచేసే కమిటీకి సహకరించి తోడ్పడాలని చెప్పేసి, ఆ విధంగా పార్టీని ఆదరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టడంలో, నిలదీయడంలో పూర్తిగా వైఫల్యం. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ సంపదనంతా కార్పొరేట్లకే, పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తుంది. ఈ రాష్ట్రానికి హక్కులు ఇవ్వకుండా హరించేసింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పింది. ఈ రాష్ట్రానికి జీఎస్టీ పేరు మీద వచ్చే నిధులన్నీ కేంద్రం కాజేసి రాష్ట్రాల హక్కులు సర్వనాశనం చేస్తుంది. బీజేపీ ఇంత తీవ్రమైన ద్రోహం రాష్ట్రానికి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ యొక్క ద్రోహాన్ని, దుర్మార్గాన్ని ఎండగట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. వీళ్ళకున్నటువంటి లోపాలు, బలహీనతల్ని ఆ బీజేపీ పార్టీ కైవసం చేసుకొని వీళ్ళని బెదిరిస్తూ కేసుల పేరు మీద ఈ రాష్ట్ర హక్కులన్నీ అరించివేస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక పక్క తీవ్రమైన కరువు ఏర్పడింది, వెనకబడిన ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి నోచుకోవడం లేదు, ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు, ప్రాజెక్టులన్నీ పెండింగ్ అట్లే ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున సమస్యలు ఈ రాష్ట్రంలో ఉంటే అధికార పార్టీ పట్టించుకోవడం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర అభివృద్ధినంత గాలి కొదిలేసి ఒకరికొకరు తిట్టుకుంటూ, దూషించుకుంటూ, రాష్ట్ర ప్రజలంతా మభ్యపెట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి ఈ ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మదనపల్లి లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు. నిన్న ఈరోజు సిపిఎం పార్టీ మదనపల్లిలో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు అనేక అంశాలు చర్చించాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మదనపల్లిలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి టమోటా మార్కెట్, ఈ మార్కెట్ అనుసంధానంగా ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మించాలని, అదేవిధంగా పరిశ్రమలు పంట ఆధారంగా హార్టికల్చర్ పేరు మీద ఇక్కడ ఒక అధునాతమైనటువంటి పరిశ్రమ నిర్మించాలని నిన్న తీర్మానం చేశాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు అందరి నీవా ఇప్పటికి నిధులు లేకపోవడం వల్ల ఈనాటికి ఈ ప్రాంతానికి సాగునీరు కానీ తాగునీరు రావట్లేదు. వీటి కోసం కూడా నిన్న చర్చించాం. ఈ చర్చించిన అంశాలన్నింటినీ రానున్న కాలంలో ఈ ప్రాంతంలో ఒక మహా ఉద్యోగం చేపట్టడానికి శ్రీకారం చుట్టాం. అందుకోసమే నిన్న జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశాల్లో మొత్తం చర్చించి ఒక నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. బాగా ఉత్సాహవంతుడు, బాగా కష్టపడే వాళ్ళని కూడా ఈ మహాసభలో కార్యదర్శిగా ఎన్నుకున్నాం. ప్రభాకర్ రెడ్డి మనకు అందరూ తెలుసు, నీతి నిజాయితీ నిస్వార్థ పరుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఈ జిల్లాలో వ్యవసాయ కార్మికులు, రైతులు, ప్రజా ఉద్యమాల కోసం అనేక సేవలు అవసరం ఉండడం వల్ల ఆ స్థానంలో ప్రభాకర్ రెడ్డి ఎన్నుకున్నాం. రానున్న కాలంలో ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటాల ఉద్యమాలకి ప్రజలు సంఘీభావం తెలపాలి. మేము చేసే వాటికి పలవల్లి రామకృష్ణ లాంటి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారసత్వం కలిగినటువంటి సీపీఎం పార్టీ ఉద్యమానికి, మదనపల్లి కమ్యూనిస్టు ఉద్యమానికి ఒకనాడు ఒక పెట్టని కోట, వామపక్ష భావజాలానికి పేరున్నటువంటి ఈ ప్రాంతం అదే ఊపు, అదే ఉత్సాహం, అదే ప్రోత్సాహం మార్క్సిస్ట్ పార్టీకి ఇవ్వాలని సందర్భంగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు.